హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. ఈరోజు 29th December 2023. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ జరిగే విధంగా ఉందో తెలుసుకునే విధంగా ముందుగా మనం నిన్నటి రోజున ఏదైతే లాస్ట్ 5 డేస్ నుంచి కూడా ఒక ర్యాలీ కంటిన్యూ అయిందో అది కూడా కంటిన్యూ చేసి మార్కెట్లో హైయర్ లైఫ్ టైమ్ హైయర్ని రీచ్ అవడం చూసాం. ఈరోజు మార్కెట్లో కండిషన్గా కన్సాలిడేషన్ ఆర్ మార్కెట్లో స్లైట్లీ బెరిష్ ఆర్ నేరోగా ఓపెన్ అయినా కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ రావడానికి ఇవాళ కొంచెం ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇనీషియల్గా మార్కెట్లో ఓపెన్ అయిన వెంటనే స్లైట్లీ బెరిష్ ఆర్ నార్మల్గా ఓపెన్ అయితే కన్సాలిడేషన్ అయిన తర్వాత అప్పుడు మార్కెట్ టేకాఫ్ అవుతుందా లేకపోతే మార్కెట్ బ్రేక్ డౌన్ అవుతుందో చూసి దాని ప్రకారం మనం వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే మార్కెట్లో ఒక 850 దగ్గర నుంచి మనకి కిందకు వస్తే అక్కడి నుంచి మనం కొంచెం కాషియస్గా ఉండవలసిన అవసరం అయితే ఉంది. నిన్నంతా కూడా మార్కెట్ కన్సాలిడేషన్ ఉంది కాబట్టి కొంచెం డౌన్ ట్రెండ్ ఓపెన్ అయినా అక్కడి నుంచి డౌన్ ట్రెండ్ ఓపెన్ అయ్యి కంటిన్యూ అవుతుందా లేకపోతే కన్సాలిడేషన్ ఏమైనా టేకాఫ్ అవుతుందా అన్నది మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూడాలి. ఈరోజు అయితే వీక్లీ వీకెండ్ డే ప్లస్ ఫ్రైడే ఈరోజున కొంచెం మార్కెట్లో ఇంత హెవీగా ఉన్నది కాబట్టి సెంటిమెంట్లో కూడా కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. పొజిషన్స్ అన్నీ కూడా క్లియర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్లో ఇంట్రాడే చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇండెక్స్ చేసే వాళ్ళు ఆచితూచి మనం చూడవలసిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఏదైతే 49,000 పైన తప్ప అదర్వైజ్ మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి ఏదైతే 48,800 ఆర్ 700 బ్రేక్ చేసిన దగ్గర నుంచి కూడా మార్కెట్లో డౌన్ ట్రెండ్ వచ్చే డౌన్ ట్రెండ్ కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా నిఫ్టీ కూడా ఏదైతే 21,952 పైనే తప్ప మార్కెట్ డైరెక్షన్ అదర్వైజ్ మార్కెట్లో కొంచెం కన్సాలిడేషన్ నడిచే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మార్కెట్లో ఓపెన్ అయిన తర్వాత దాని పొటెన్షియాలిటీని చూసి దాని ప్రకారం మనం వెళ్ళటమే మంచిది. అదేవిధంగా స్టాక్స్ విషయానికి వస్తే మాత్రం స్టాక్స్లో మాత్రం యాక్చువల్గా అదాని ఎంటర్ప్రైజెస్ లాంటి లాస్ట్ 2 డేస్ నుంచి కూడా మనకి మార్కెట్లో పడుతున్నాయి. అవన్నీ కూడా ఇంకా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా REC లాంటి గంట కొంచెం మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు నేను అంతా కూడా మన సెల్ సైడే ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున మార్కెట్లో కొంచెం అప్ ట్రెండ్ తీసుకునే స్టాక్స్ ఏదైనా ఉన్నాయంటే అందులో పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఒకటి టేకాఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఇందులో కూడా మార్కెట్లో మనకి మంచి రిటర్న్స్ ఇవ్వడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది పెట్రోనెట్ ఎల్ఎన్జీ. అదేవిధంగా మనకి నిన్నటి రోజున టేకాఫ్ అయింది, ITC టేకాఫ్ అయింది, అదేవిధంగా హిందుస్థాన్ ఆల్రెడీ టేకాఫ్ అయింది, పెట్రోనెట్ తీసుకున్నాము. తర్వాత ఈరోజు ఇమామీ లిమిటెడ్ ఒకటి మనం కొత్తగా మనం తీసుకోవాల్సినటువంటి స్టాక్, దీంతో పొజిషనల్గా మనం క్యారీ చేయొచ్చు. వినిత ఆర్గానిక్స్ ఒకటి మార్కెట్లో కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు కూడా దీన్ని ఎక్వైర్ చేస్తే మనకి మార్కెట్లో కొంచెం ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా సన్ ఫార్మా ఒకటి ఫ్రెష్గా మనకి హైర్ హైస్ వేసుకుంటూ వెళ్తుంది, అది కంటిన్యూ చేస్తాను ఉన్నది, మనం అక్యుమిలేట్ చేసుకుంటారు అనొచ్చు. తర్వాత పేజ్ ఇండస్ట్రీ ఒకటి కొత్తగా మనం ఐడెంటిఫై చేసాము, పేజ్ ఇండస్ట్రీలో కూడా మార్కెట్లో మూమెంట్ వచ్చింది, దాన్ని కూడా మనకి మార్కెట్లో టేకాఫ్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా తీసుకోవచ్చు. పేజ్ ఇండస్ట్రీ కాబట్టి స్టాక్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పేజ్ ఇండస్ట్రీ ఒకటి, MRF టైర్స్ ఒకటి అని ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం పేజ్ ఇండస్ట్రీ ఇక్కడ నుంచి టేకాఫ్ అవుతే మళ్ళీ 45,000 ఇక్కడ నుంచి మనకి 23,000 అండ్ 45,000 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా తీసుకొని లిమిటెడ్ స్టాక్స్ తీసుకొని కూడా హోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా మార్కెట్లో మనకి ఏదైతే కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ కోసం మనం ఏదైతే వీకెండ్ 1-1 మెంబర్స్కి మనం ఏదైతే చెప్తున్నామో దాంట్లో మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రావచ్చు. దానికి సంబంధించినటువంటి చార్ట్స్ కానీ దానికి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ కానీ ఏ విధంగా జరగచ్చు, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, అదేవిధంగా కన్సిస్టెంట్గా మీరు అట్లీస్ట్ మీ ఇన్వెస్ట్మెంట్ ఒక 2 lakhs 5 lakhs 10 lakhs ఉంటే, ల్యాప్టాప్ ఉండి మీరు నేర్చుకునేంత ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా దీంట్లో నేర్చుకున్న తర్వాతే మార్కెట్లో ట్రేడ్ చేయండి. అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఏ స్టాక్లో చేయాలన్నది మీకు ఎప్పటికే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి రెగ్యులర్గా మనం సజెషన్ చేస్తూనే ఉంటాం, దాంట్లో కూడా మీరు చేయొచ్చు. అదేవిధంగా ఈరోజు మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఓవరాల్గాను. అది మరి ఏ విధంగా వస్తే మనకి మార్కెట్లో ట్రెండ్ డౌన్ ట్రెండ్ అవుతుంది అనేది అంతా కూడా నిఫ్టీ చార్ట్ యాప్లో యాక్యురేట్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నిఫ్టీ చార్ట్ యాప్లో డైలీ స్టాక్స్ అయితే మాత్రం రెగ్యులర్గా మనం ఇస్తున్నాము, ఆ స్టాక్స్ ప్రకారం మనకి ఆటోమేటిక్గా ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా ఉంటుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.